తనపై వచ్చిన ఆరోపణలు టీకప్పులు తుఫాన్ లాంటివని, రాజకీయాల్లో ఇవన్నీ సహజమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ప్రజలకు సేవ చేయడం అనేది ఓ గొప్ప వరమని, నారాయణఖేడ్ అభివృద్ధి చెందుతుంది అంటే అది టీఆర్ఎస్ పార్టీ వల్లే అని అంటున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో మా ప్రతినిధి శివతేజ ఫేస్ టు ఫేస్. నారాయణఖేడ్ అంటేనే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది గతంలో. ఎంతోమంది ప్రభుత్వాలు పాలించినప్పటికీ కూడాను ఇప్పటివరకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి నారాయణఖేడ్కి సంబంధించి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నేను మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. నారాయణఖేడ్ అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుంది, ఇక్కడ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయని మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, మొత్తంగా నారాయణఖేడ్ అంటేనే గతంలో అభివృద్ధి కావడం దూరంలో ఉండేది, అనాగరికం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పాలి. మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవడం జరిగింది, అంటే తరతరాలుగా వస్తున్నటువంటి కుటుంబ పాలన అయితే ఉందో దాన్ని సమూలంగా తీసేసినటువంటి మీరు ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు, ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? నారాయణఖేడ్ అభివృద్ధిలో బాగా వెనుకబడి ఉండే, అంటే యాక్చువల్లీ వెనుకబడేబడ్డది, కాన్స్టెన్సీ అభివృద్ధి చేయలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ మన మంత్రి గారు హరీష్ రావు గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో నారాయణఖేడ్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తున్నా. ముఖ్యంగా హరీష్ రావు గారిది బాగా సహకారం ఉంది. వారు దత్తత తీసుకొని నారాయణఖేడ్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చిండో, నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆయన కూడా అంత ఈక్వలెంట్గా ప్రయత్నం చేసి నారాయణఖేడ్ని ఏది అడుగుతే అది కాదనకుండా వారు వీలైన కాడికి అన్నీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. మా నారాయణఖేడ్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే గతంలో 15 సబ్స్టేషన్లు మాత్రమే ఉండే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ కొత్తగా 15 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్లు కూడా ఒక 600 ట్రాన్స్ఫార్మర్లు ఇప్పటివరకు మనం ఇవ్వడం జరిగింది. రైతుల దగ్గర ఇప్పుడు డీటీలు కట్టినవి పెండింగ్ అనేది లేకుండా, పెండెన్సీ లేకుండా మొత్తం అనే ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం జరిగింది. లూజ్ లైన్స్ అవన్నీ కూడా రెక్టిఫై చేయడం జరిగింది. అదే మాదిరిగా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే గతంలో కేవలం 2 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే ఇప్పుడు కొత్తగా 7 రెసిడెన్షియల్ పాఠశాలలు మనం నారాయణఖేడ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకోవడమే కాకుండా వాటికి సంబంధించిన బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ కూడా అవన్నీ కూడా చేయడం జరిగింది. మరి నారాయణఖేడ్లో ఉన్న పాత రెసిడెన్షియల్ పాఠశాలకు సంబంధించిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెలిబరేటెడ్ కండిషన్కి వస్తే వాటికి కూడా బిల్డింగ్లు కూడా మంత్రి గారి సహకారంతో మనం మంజూరు చేసుకొని ఒక జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది మన్నూరు మండలంలో. అదే మాదిరిగా కల్లేరు మండలంలో జూనియర్ కాలేజ్ బిల్డింగ్ లేకపోతే ఆ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా ఎడ్యుకేషన్లో మరి నారాయణఖేడ్ బాగా అభివృద్ధి దిశలో ముందుకు పోతుంది. ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం మీరు చెప్తున్న నేపథ్యంలో ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలకు సంబంధించి అంటే వాళ్ళకి ముఖ్యంగా రైతులు ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు కాబట్టి వాళ్ళకి రైతులకు సంబంధించి మార్కెట్ యార్డు కట్టియడము, మార్కెట్ గోదాములు కట్టియడము, వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రయత్నం చేయడం, మిషన్ కాకతీయ ద్వారా ఈ చెరువులు అన్నీ రిపేర్ చేసుకొని పంటలు పండించుకోవడం మూలంగా అప్పుడు గతంలో కంటే మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. నారాయణఖేడ్లో ఏదైతే రామ మందిర్ ల్యాండ్కి కావచ్చు, డ్రైవర్ల కాలనీకి సంబంధించిన ఇష్యూలో కూడా చాలా అలిగేషన్స్ వస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. దీనిపైన మీరు ఎమ్మెల్యేగా ఏ విధంగా స్పందించబోతున్నారు? ఈ రామ మందిర్ ల్యాండ్స్ అనేటి ఒక రాజకీయ నాయకుల కబ్జా లోపల ఉన్నాయి, అవి రాజకీయ నాయకుల కబ్జా లోపల ఉన్నాయి. గతంలో ఏ నాయకుడు కూడా సాహసించి అవి తీద్దామని చెప్పేసి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నం కొనసాగుతుంది. తప్పకుండా రామ మందిర్ ల్యాండ్లన్నీ కూడా తీసేసి, ఎందుకంటే వాళ్ళు రూపాయికి లీజ్కి 1,000 రూపాయలు ఇచ్చేసి ఏదో పండుగకు మాత్రం వాడుకొని ఇవి ఇచ్చేసి వాడుకున్నట్టు చేసి మొత్తం డబ్బులన్నీ కాజేయడం జరుగుతుంది. దానికి సంబంధించి 42 ఎకరాల భూమి, రామ మందిరికి సంబంధించిన 42 ఎకరాల భూమి రాజకీయ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల చేతులలో ఉన్నాయి. తప్పకుండా అవి బయటకు తీసేసి ఆ నిధులతో రామ మందిరం డెవలప్మెంట్ చేసే కొరకని. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో కేసీఆర్ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో నారాయణఖేడ్ ప్రాంతంలో చాలా, అంటే ఓవరాల్ జిల్లాగా చూసుకున్నట్టయితే నారాయణఖేడ్లో ఇప్పటివరకు కూడాను 130 ఇళ్లకు శాంక్షన్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు పనులు పునరారంభంలోనే ఆగిపోయినట్టుగా కూడా సమాచారం అవుతుంది. దీన్ని ఏ విధంగా, ఇప్పటివరకు నారాయణఖేడ్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోయే అవకాశం ఉంది, ఎందుకు నత్తనడుగున ఈ విధంగా పనులు జరుగుతున్నాయి? నారాయణఖేడ్ కాన్సల్సీలో ఒక కాంట్రాక్టర్ మార్క్ కంపెనీ అని 130 ఇళ్లకు టెండర్ వేయడం జరిగింది. వారికి సంబంధించిన వారు చేయకుండా ఒక బినామీ తీసుకొని ఆ బినామీ ద్వారా పనులు కొనసాగిస్తూ స్లోగా నత్తనడకన పనులు నడుస్తుంటే మంత్రిగారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా మందలించడం జరిగింది. నేను అనుకుంటా త్వరలోనే నేను కూడా ఒత్తిడి చేసి ఈ డిసెంబర్ వరకు ఆ ఇన్లు అప్పచెప్పే కొరకని ప్రయత్నం చేస్తా. అదే కాకుండా ఇంకా ఇతర కాంట్రాక్టర్లను కూడా పట్టుకొని ఇంకొక 600 ఇళ్లకు కూడా టెండర్లు వేపించడం జరిగింది. వాళ్ళు ఆ కాంట్రాక్టర్లు అందరూ కూడా పర్ఫెక్ట్ కాంట్రాక్టర్స్ ఉన్నారు. తప్పకుండా 600 ఇళ్లు అయితే ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. మాకు మొత్తం మంజూరైన 1,400 ఇళ్లలో కూడా మిగతావి కూడా ఏ రకంగా చేయాలనే ఆలోచనతో ముందుకు నడుస్తున్నాం. ఇక్కడ కాంట్రాక్టర్ లోకల్ కాంట్రాక్టర్లతో చేపిద్దామని చెప్పేసి, ఎందుకంటే అవి గ్రామీణ ప్రాంతాల్లో పెట్టినాం, 20 ఇళ్లు 30 ఇళ్లు పెట్టినాం కాబట్టి
అన్ని గ్రామాలకు కూడా రావాలని పెట్టినాం కాబట్టి బయట కాంట్రాక్టర్లు వచ్చి అంత చిన్న పనులు చేయలేరు కాబట్టి లోకల్ కాంట్రాక్టర్లను ప్రోత్సహించి వాళ్ళతో చెప్పిద్దామని ఆలోచనతో ముందుకు. గతంలో నారాయణఖేడ్ అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఉంది. చాలా సంవత్సరాల నుంచిగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న పరిస్థితి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం జరిగింది. గతంలో జరిగిన తప్పులే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చేస్తుందనుకోవచ్చా? ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు అనేవి మొదలవుతున్నాయని ఒక చర్చ కూడా కొనసాగుతుంది. దీనిపైన మీ కామెంట్. నారాయణఖేడు నియోజకవర్గంలో కాంగ్రెస్లో గ్రూపులు ఉన్నమాట వాస్తవమే, గతంలో గ్రూపులు ఉన్నాయి. కానీ ఆ గ్రూపులు ఏంటంటే వాళ్ళు నాయకులు వాళ్ళు ప్రజలను దోసుకొని తినే కొరకని నేనెంత సంపాదించుకోవాలి నేనెంత సంపాదించుకోవాలనే విధంగా వీళ్ళని డివైడ్ చేసి వాళ్ళు సంపాదించుకోవడం తప్పించి ప్రజలకు మాత్రం వాళ్ళ గ్రూపుల ద్వారా వచ్చిన లాభం ఏం లేదు, నష్టం ఏం లేదు. మొత్తం వాళ్ళ సంపాదన కొరకే గ్రూపులు పెట్టుకుంటారు. కానీ కేవలం టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం కూడా, మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో స్థాపించిన పార్టీ ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు అనేటివి అసలు లేనే లేవు. ఒక్క ఎక్కడ కూడా గ్రూపులు అనే సమస్యనే లేదు. ఇవన్నీ లేనిపోని అపోహలు సృష్టిస్తుంది తప్పించి గ్రూపులు లేవు. ఇక్కడ నారాయణఖేడ్లో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అవినీతి ఇవన్నీ కూడా తగ్గిపోయి ఈరోజు ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా బాగా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఏ గ్రూపులు లేవు. మా ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉండి ముందుకు నడుస్తాం. చివరిగా చెప్పంలో మీ పైన ఇక్కడే ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ బీడికన్ అనుమతి కూడా తీవ్ర ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మీరు అతని నుంచి 13 లక్షల రూపాయలు కూడా డిమాండ్ చేశారని కూడా ఒక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటివి మీరు విన్నప్పుడు మళ్ళీ ఆ కాంప్రమైజ్ అవ్వడం కానీ ఇలాంటివి విన్నప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇవి రాజకీయంలో ఉన్నప్పుడు ఇవన్నీ సహజం తప్పకుండా. ఎవరన్నా ఇంకా వేరే ఆశించి మన మీద పైకి వెళ్ళిపోదామని పైకి మా పైకి ఎదుగుదామని ఆలోచన చేసినప్పుడు ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు వాడుకోవడము, మరి పెద్ద మనుషుల దృష్టికి వెళ్ళాలి ప్రజల దృష్టికి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేయడం ఇదంతా సహజమే. అది టీ కప్పులు తూపాన్ లాంటిది. అది తప్పుడు వార్తలు ఎప్పుడు చేసినా కూడా తప్పు జల్ది ప్రచారం అవుతుంది, తప్పు జల్ది ఎండ్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ క్లోజ్డ్ మ్యాటర్. నారాయణఖేడ్ అభివృద్ధిలో టీఆర్ఎస్ పార్టీ ముందుంటుందంటూ తాను కూడా రాత్రింబవళ్లు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తున్నా అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే గతంలో ఏఎంసీ చైర్మన్ తనపైన చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి టీ కప్పులో తుఫాన్ లాంటివి అని, అలాంటి వాళ్ళ వల్ల ఉరిగే ప్రయోజనం కూడా ఏం లేదంటున్నారు. స్పష్టంగా నారాయణఖేడ్ అభివృద్ధి కోసం పాల్పడతాను, నారాయణఖేడ్ ప్రజల కోసమే తన జీవితం అంటున్నారు ఎమ్మెల్యే కెమెరా పర్సన్ నవీన్తో శివతేజ 99 టీవీ నారాయణఖేడ్ నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.